చెరువులు నదులను నమ్ముకొని జీవనోపాధి గడుపుతున్న మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సర్కారు చేప రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుగంట చంద్ర అన్నారు. గోదావరి కని పట్టణ శివారు సమ్మక్క సారలమ్మ జాతర సమీపంలోని గోదావరి నదిలో 11 లక్షల రొయ్య పిల్లలు 100,000 చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు రొయ్యలు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. సొసైటీల ద్వారా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి కోసమే కాదు తాగునీటి కోసమే కాదు పరిశ్రమలకు నీరందించడంతో పాటు కులాన్ని కులవృత్తిని నమ్ముకొని జీవించేటువంటి చాపల అమ్ముకొని గంగపుత్ర బిస్త సంఘానికి సంబంధించి ముదిరాజు కులాలకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసుకొని చెరువుల మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలకు ఇలా ఒక జీవనోపాధి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దొరుకుతా ఉన్నది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మత్స్య సంపదను పెంచి బెస్త ముదిరాజు చేపల వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా జీవనోపాధి కల్పించిండు. వారికి ఇలా కుటుంబాలలో ఆర్థిక పరిపుష్టత పెంచేటువంటి విధంగా ఉపాధి కల్పించిండు. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇలా చేపల పంపిణీ చేస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 60 ఏళ్ల కాలం గోదావరిలో నీళ్ళని కూడా సముద్రంలో కలిసిపోయినాయి. తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి ఈ యొక్క గోదావరి దిశను మార్చి ఈ ప్రాంత దశను మార్చినటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.